హలో ఫ్రెండ్స్, నేను ఎస్కర్జే. మీరు చూస్తున్నారు ఐ ట్రావెల్ ఛానల్. ఈరోజు మనం ఉపమాగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం రండి. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ విశాఖపట్నం నుంచి సుమారు 70 కిలోమీటర్లు నక్కపల్లి దగ్గరలో ఉన్నదండి. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి, ఇది టెంపుల్ ఆర్చ్. ఇక్కడ నుంచి సుమారు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది లోపలికి హైవే నుంచి. అలా ముందుకెళ్ళవరండి. వచ్చామండి. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. లోపల పార్కింగ్ ఏరియా ఉంది, మనం కార్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. అదేండి మెయిన్ ముఖద్వారము కనిపిస్తుంది కదా, ముఖద్వారము. దీని ద్వారా మనం లోపలికి వెళ్ళచ్చు. ఇది ప్రధాన ద్వారం. ద్వారం ముందుకెళ్తే ఇది కింద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది స్తూపం. ఈ స్తూపం శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఎదుర్కొంటూ ఉంటుంది. దాని పక్క నుండి మెట్ల మార్గము. ఈ మెట్ల మార్గం ద్వారా పైన ఉన్నటువంటి గుడికి వెళ్ళచ్చు. సుమారు 350-400 మెట్ల వరకు ఉంటాయి. ఈ మెట్ల మార్గం ద్వారా పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి స్వామిని చూడవచ్చు. ఇది పైన నుంచి బ్యూటిఫుల్ వ్యూ, ఉపమాక విలేజ్. అది కనిపించే స్వామివారి పుష్కరిణి మీరు చూడవచ్చు. కింద టెంపుల్, పక్కన పుష్కరిణి. ఇలా మెట్ల ద్వారా పైకి చేరుకోవచ్చు. పైన ఉన్నటువంటి టెంపుల్ ఇది చూడండి, అంత గ్రీనిష్గా బ్యూటిఫుల్గా ఉంది. మళ్ళా మెట్ల ద్వారా కిందకి వెళ్ళచ్చు రండి. ఓకే రండి, ఇప్పుడు మెట్ల ద్వారా కిందకి వెళ్తాం. కిందన చూసుకొని నెమ్మదిగా పార్కింగ్ ఏరియాకి వెళ్ళచ్చు. ఈ పార్కింగ్ ఏరియా ఒక ప్రశ్న అయితే అయింది, రిటర్న్ వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనం అయితే అయింది, పార్కింగ్ ఏరియాకి వచ్చాము. పార్కింగ్ ఏరియా 360 డిగ్రీస్ చూద్దాం. ఇక్కడ టెంపుల్ ఎదుర్కొంటా సత్రం మీరు చూడవచ్చు. ఈ పక్కన రథం కూడా ఉంది చూడండి, రథం. అది షెడ్ లాంటిది వేశారు ఇక్కడ. ఈ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు
టెంపుల్ పక్కనే పుష్కరిణి ఉంది, సోమవారి పుష్కరిణి. ఉప్మాక విలేజ్ ఆ స్ట్రీట్లోంచి మేము వెళ్తూ ఉన్నాము. మీరు పుష్కరిణి చూడొచ్చు. దారి మధ్యలో ఒక పెద్ద మర్రిచెట్టు మీరు చూడొచ్చు. అక్కడ ఆగి ఒక ఫోటో తీసుకున్నాము. ఫారెస్ట్ బ్యూటిఫుల్గా సైడ్గా కనిపిస్తుంది, కానీ గబ్బిలాలు సౌండ్స్ మాత్రం భయంకరంగా ఉంది. మీరు సౌండ్స్ వినొచ్చు. సో మేము రిటర్న్ నుంచి వెళ్తున్నాం. వాచ్ మై ట్రావెల్, ఐ ట్రావెల్ ఎస్కర్జే, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.